ఎంతమంది అంటే కుటుంబ సభ్యులు అంటే మీరు పెళ్ళైంది కానీ పెళ్లి కాక ముందే మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళా పెళ్లి కాక హాస్టల్లోనే మేడం 2008 సంవత్సరంలో 2008కి అమ్మ చనిపోయింది 2009లో నాన్న చనిపోయిండు 2010 నేను హాస్టల్కి వచ్చేసాను అక్క వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశాను ఎంతమంది మీరు నలుగురు అక్కలు ఒక తమ్ముడు అంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు కానీ అంతమంది ఉన్నా కూడా మీరు హాస్టల్లో హాస్టల్లో తమ్ముడు మాట్లాడాడు ఎందుకంటే నేను ఇట్లా పెళ్లి చేసుకున్నానని మాట్లాడాడు మేడం చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు సరేలే అయితే మరి నా ఇల్లు నా భర్త నన్ను మంచిగా చూసుకుంటాడు నాకు అది చాలు అంతే తను ఏంటంటే తనే నాకు అన్న తమ్ముడు తండ్రి నాకైతే మా నాన్న తర్వాత మా నాన్నే నా భర్త చెప్తున్నా కదా తను అట్లా చూసుకుంటాడు నన్ను ఇంకా నేనన్నా ఆవేశపడేదని అన్నా కూడా తను వెంటనే ఏం కాదు అట్లా బాధపడకు అని తనే నన్ను నేను చెప్తున్నా కదా మేడం పెళ్ళి చేసుకున్నా అని నేను బాధపడట్లేదు ఏంటంటే మేము ఒక దారిలో నడవాలి అంతే గెలవాలి మెయిన్ నేను గెలవాలి మేడం ఈ సమాజంలో తలెత్తుకొని నేను ఇట్లా చేసుకున్నా కూడా నేను తలెత్తుకొని బతుకుతున్నా అని దేవుడి ముందు తలదించుకుంటా ఈ మనుషుల ముందు నేను తలెత్తుకొని తిరగాను నా ఆలోచన మొత్తం అదే మేడం ఎందుకంటే నన్ను ఎంత దారుణంగా అంటే చెప్పుకోలేను మేడం చాలా దారుణమైన పరిస్థితిలో నేను హాస్టల్లో చాలా అనుభవించిన కుటుంబ సభ్యుల ముందు కూడా చాలా అనుభవించిన ఎట్లా అమ్మ నాన్న చనిపోవడం వాళ్ళు ఉన్నప్పుడు నన్నేం పెద్దగా అంత మేమేం ఉన్నోళ్ళం కాదు మేడం అంత చూసిందని నాకు ధైర్యం ఉండేది మా అమ్మ మా నాన్న ఉన్నారు అందరు పెళ్ళిళ్ళు అయిపోతే మా చిన్న చెల్లె పెళ్ళి అయిపోతే మా అమ్మ మా నాన్న నేను మేముగ్గురం ఉంటాం అని సంతోషపడేదాన్ని మేముగ్గురం ఉంటాం మాకు బతకడం చేత కదా అన్నట్టుగా అనుకునేదాన్ని తర్వాత ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేక అమ్మ చనిపోయింది తర్వాత అమ్మ నాన్న మంచి ఆరోగ్యంతో ఉన్నాడు కానీ నా గురించి ఆలోచించి తను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అట్లా మరి అక్క వాళ్ళు మాట్లాడుతూ ఉంటారా ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరు మాట్లాడతారు అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఫోన్లు చేస్తారు మాట్లాడతారు కానీ ఇంకా రమ్మని అనేవాళ్ళు మాత్రం ఇవ్వలేదు మేడం చెప్తున్నా కదా అది వాళ్ళు చూసినా పర్వాలేదు రా ఇంటికి రా వచ్చి 2 రోజులు ఉండి అనేవాళ్ళు మాత్రం ఇవ్వలేరు మేడం ఇప్పటివరకు ఆ మాట రాలేదు రాదు కూడా ఎవరికీ అంత ఏదో చేసుకున్నా అంతే వాళ్ళకేంటంటే రానియొద్దు అన్న ఆలోచనలు ఉండి ఉంటాయి నేను అనకూడదు ఆ మాట కానీ ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరు అనలేదు నన్ను రమ్మని అనలేదు మా తమ్ముడు అసలు నా మాట ఎత్తాడు ఇక అట్లా ఎత్తితే నేను చచ్చిపోతా అంటున్నాడంట ఎందుకు మరి అలాంటప్పుడు నేను మాట్లాడడం ఎందుకు ఫోన్ కూడా చేయను అని చేయను వాళ్ళకి నేను ఇక అక్క మొన్న 2 సంవత్సరాల నుంచి అక్క 6 నెలల నుంచి అక్క మాట్లాడుతుంది 6 నెలల నుంచి అంత అట్లా వింటున్నారు కదండి అంటే తనది ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఒక బాధ అంటే ఎంత కన్నీళ్లతోటి తను చెప్తుందో మనం వింటున్నాము అంటే నిజంగా మనకి అయిన వాళ్ళు మన తోబుట్టువులే మనల్ని చూసుకున్నటువంటి పరిస్థితి అంటే ఆరోగ్యంగా ఉండి డబ్బులుంటేనే మన వాళ్ళనమాట ఆరోగ్యం లేకుండా సరిగా లేకుండా డబ్బులు లేకుండా ఉంటే మన వాళ్ళు కాదు అంటే మన బంధుత్వాలు అనేటటువంటివి ఇలా ఉన్నాయి అంటే వీళ్ళ పరిస్థితి అనే కాదు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో చాలామంది పరిస్థితి కూడా అంటే అలానే ఉంది బంధుత్వాలు అనేటటువంటివి సరిగా లేనటువంటి పరిస్థితి కానీ అంటే ఒక మానవత్వంతోనైనా ఆలోచించి అర్రే నా చెల్లికి అంటే పోలియో వచ్చింది కాళ్ళు సరిగా లేవు ఎలా జీవనం సాగిస్తుంది ఏంటి అన్న ఒక చిన్న ఆలోచన కూడా ఆ బంధువులకు లేదు కాకపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారని వీళ్ళు చెప్పటం జరిగింది చుట్టుపక్కన వాళ్ళే చూసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ బంధుత్వాలు ఎటుపోతున్నాయో కాకపోతే తినని చూస్తుంటే అంటే ఒక ధైర్యం అనేటటువంటిది మనలో వస్తుంది తన మాటలు వింటుంటే ధైర్యము బాధ రెండు మీలో నేను చూశానండి ధైర్యం ఉన్నది బాధ కూడా ఉన్నది మీ బాధలు పోవటానికే మీకు పెళ్లి జరిగింది మీ వారు మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు మాకు ఉన్న దాంట్లో మేము సంతోషంగా ఉంటాం మేడం నేను ఎప్పుడూ చాలా సంతోషంగా తన డల్ అయినా కూడా ఏదో ఒకటి చేసిన తన నవ్వేదాకా నేను వెంట పడతా తను నేను డల్ ఉన్నానంటే 5 నిమిషాలు కూడా భరించలేడు అట్లా చాలా సంతోషంగా ఉంటాం మేమైతే ఇద్దరం అసలు ఫ్రెండ్స్ లాగా ఇంకా ఎవరికైనా బయట ఫ్రెండ్స్ ఉంటారు కానీ తను నేను వచ్చిన కానీ తన ఫ్రెండ్స్ని కూడా వదిలేసుకొని ఏదన్నా ఉంటే తను నన్ను నాతోటి మనసు విప్పి మాట్లాడటం నేను ఏదన్నా మనసు విప్పి ఇద్దరం ఏ చిన్న సంఘటన అయినా ఇద్దరం పంచుకుంటాం మేడం
బాధ అయినా మేమిద్దరమే పంచుకుంటాం, సంతోషమైనా మేమిద్దరమే పంచుకుంటాం. అదే భార్య భర్తల అనుబంధం అంటే. అది ఇంకా అందరి సంగతి మనకి తెలియదు కదా మేడం. ఏంటంటే మాకు పెళ్ళయి ఇప్పుడు 2000 ఎంత అయిందండి, 17 రెండు హాఫ్ ఇయర్ December 27th. మాట్లాడదాం, మీ వారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు విన్నారు కదండి వీళ్ళిద్దరూ పడుతున్నటువంటి కష్టాన్ని. ఆ కష్టాల్లో కూడా ఎంతో ధైర్యంగా ఉంటున్నారు. ఒక్కరిని కూడా ఏదో ఒక రూపాయి అడగాలంటే అడగలేనటువంటి పరిస్థితి. ఆత్మాభిమానం అనేటటువంటిది వాళ్ళకి అడ్డొస్తుంది. మాకున్న దాంట్లో మేమే ఇతరులకి సాయం చేసేవాళ్ళము ఇదివరకు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు మేమే బతకలేకపోతున్నాము, ఇంకొకళ్ళకి సాయం చేసేటటువంటి పరిస్థితి మాకు లేకుండా పోయింది అని బాధపడుతున్నామని వారు చెప్తూ ఉన్నారు. మనలో చాలామంది మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయండి. వాళ్ళని ఎంతో కొంత ఆదుకున్నటువంటి వాళ్ళని మనం కూడా అవుతాం కాబట్టి వాళ్ళకి సాయం చేయండి.